రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నీచ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న సోషల్ మీడియా పొలిటికల్ ఫ్రంచ్ గ్రూప్ అడ్మిన్ ఇంటూరి కిరణ్ కుమార్ ను పరామర్శించేందుకు గుంటూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కావాలనే ప్రజాస్వామ్యాన్ని కూణిచేస్తూ పోలీసులను తొత్తులుగా మార్చుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఏదో ప్రభుత్వంపై అనుచిత పోస్టులు చేశాడనే అభియోగంతో ఇంటూరి కిరణ్ పై తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కేసులు బనాయించినా బయటపడే ప్రసక్తి లేదన్నారు. న్యాయబద్ధంగా పొండి, చట్టానికి అనుగుణంగా పొండి అన్నటువంటిది మరీ మరీ చెప్తున్నాను. ముఖ్యంగా రవి కిరణ్ విషయంలో ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది ఏం తప్పు చేశాడండి? ఇలా ఒక కార్టూన్ వేశాడు. రోజు ఎన్ని కార్టూన్లు రావట్లేదు? ఆంధ్రజ్యోతిలో ఎన్ని కార్టూన్లు రావు? ఈనాడులో ఎన్ని కార్టూన్లు రావు? ప్రతిరోజు మొదటి పేజీలో కింద అడుగున కార్టూన్లు వస్తాయి. అదే రకంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ కార్టూన్లన్నీ కూడా సర్కాస్టిక్గానే ఉంటాయి, సెటారికల్గానే ఉంటాయి. ఈనాడులో ఉన్నటువంటి ఆ కార్టూనిస్టులను అరెస్ట్ చేస్తున్నారా? ఆంధ్రజ్యోతిలో ఉండేటటువంటి కార్టూనిస్టులను అరెస్ట్ చేస్తున్నారా? ఒక్క సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక కార్యకర్త లేదు ఒక సపోర్టరు ఒక సెటారికల్ కార్టూన్ వేస్తే, కార్టూన్ సెటారికల్గా వేస్తేనే మీరు చూస్తారు, ఎవరైనా చూస్తారు, లేకుంటే ఎందుకు చూస్తారు? ఈ నేపథ్యంలో ఈ యొక్క తప్పుడు కేసులన్నీ బనాయించి జైల్లో పెట్టడం అన్నటువంటిది సముచితం కాదు. ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి, రవి కిరణ్ మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. ఏంటండి అసలు ఈ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఎంత కోపం వస్తుందని అంటే, అసలు ఎవరైతే ఏ పోలీస్ అధికారి అయితే ఈ కేసు పెట్టాడో ఆ పోలీస్ అధికారికి అసలు బుద్ధి ఉందా?